నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రెడిట్ కార్డ్కి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రూల్స్ లాభదాయకంగా ఉండనున్నాయా? అసలు ఈ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనిపై వివరణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ ఎకానమిస్ట్ ఢిల్లీ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్కారం సార్. నమస్కారం. కొత్త రూల్స్ వచ్చేసాయి క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి. సో ఏంటి సార్ ఆ రూల్స్, ఏవేవి తెలుసుకోవాలి, అసలు కస్టమర్ ఏం తెలుసుకోవాలి, బ్యాంక్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం? అంటే ఇందులో క్రెడిట్ కార్డు చెప్పాలంటే అసలు రెండు రకాలు, కొనుగోలు శక్తిని పెంపొందించడం పరపతి విధానం ద్వారా. క్రెడిట్ కార్డు అంటేనే పరపతి విధానం ద్వారా కొనుగోలు శక్తి పెంచడం. ఆ పరపతి విధానం ఆ దేశాని యొక్క, ఎందుకంటే ఇప్పుడు అది ఎకనమిక్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. శ్రీలంక పాకిస్తాన్ లో అన్ని చూసిన తర్వాత ఈ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు అర్థమైనట్టుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ వ్యవహారంలో రెండు రకాలు, క్రెడిట్ కార్డ్ని స్ట్రీమ్ లైన్ చేయడం, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఫోకస్ స్ట్రీమ్ లైన్లో పెట్టింది. స్ట్రీమ్ లైన్లో ఏంటి, మీకు క్రెడిట్ కార్డు వాళ్ళు పరపతి పెంచేయకుండా మీరు 1 లాక్ క్రెడిట్ మీకు మాక్సిమం పర్మిషన్ ఉన్నా వాళ్ళు 10 లక్షలు చేసేయడం, ఆ 10 లక్షలకు ఫీజులు వసూలు చేసేయడం, ఆ 10 లక్షలు బ్లాక్ చేయడం. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఎవరైతే ఈ పరపతి విధానం పెంచేశారో వాళ్ళకి అసలైన కొనుగోలు శక్తి లేకపోయినా, అంటే ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డుకి 1 లక్ష రూపాయలే నాకు విలువ అయితే, నాకు 10 లక్షలు విలువ ఇవ్వస్తే నేను 10 లక్షలు ఎలా కట్టగలను? అంటే నేను ఎక్కడికి దారి తీస్తున్నాను, రాణి బాకీలకి దారి తీస్తున్నాను. ఆ రాణి బాకీలకు దారి తీసిన అంటే పరపతి విధానంలో బ్యాంకుల యొక్క కొనుగోలు శక్తిని ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది లేదు. సో వాళ్ళు ఏంటంటే కొనుగోలు శక్తి తగ్గించాలనుకుంటున్నారు, కొనుగోలు శక్తిని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి ఏంటంటే అన్ని అందులో ఏంటంటే స్ట్రీమ్ లైన్, వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రీమ్ లైన్, మీకు ఇష్టం వచ్చినట్టు కార్డు క్యాన్సిల్ చేసుకునే విధానం ఉంది. కార్డు క్యాన్సిల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, 500 రూపాయలు పెట్టారు ఏంటి, ప్రతిరోజు 7 రోజుల తర్వాత మీకు 500 రూపాయలు అన్నారు. అదేవిధంగా మీరు మీ 1 టైం పాస్వర్డ్, మీకు ఏంటంటే కార్డు ఒకవేళ యాక్టివ్ అయిపోయినా కూడా 1 టైం పాస్వర్డ్, అంటే దీస్ ఆర్ ది స్ట్రీమ్ లైన్ ఆస్పెక్ట్స్. స్ట్రీమ్ లైనింగ్ ఆస్పెక్ట్స్ లో కంటే కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిసిందండి, బ్యాంక్ అసలు ఏముంటుంది ఏం తెలుసు నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అసలు పరపతి విధానం ఈ రకంగా చేయడం, అసలు ఈ క్రెడిట్ కార్డ్ని ఈ రకంగా ఇష్యూ చేయడం కూడా సొత్తుపోదు, ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరికీ క్రెడిట్ కార్డు పరపతి అంటే ప్రజలందరికీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో సంబంధించింది కాదు, ఇది వాళ్ళకి పాన్ కార్డు ఆధార్ కార్డు సంబంధించింది కాదు. ఇది పరపతి విధానం అనేది కొనుగోలు శక్తిని ఆధారం చేసుకుని ప్రతి సిటిజన్కి ఒక రకమైన పరపతిని మనం కల్పించే పద్ధతిని తీసుకురావడం, దట్ ఈస్ ది స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది ఎకానమీ. అంతేగాని వీళ్ళు బ్యాంకులు వాళ్ళకి తగ్గట్టుగా, బ్యాంకులకు వాళ్ళకి తదునంగా, ఏంటంటే వాళ్ళు ఏంటంటే ట్యాక్స్లు, లేట్ ఫీజు, ఇది అది అన్ని క్యాపిటలైజేషన్ చేస్తారు, వాళ్ళు మొత్తం అన్ని క్యాపిటలైజేషన్ చేస్తారు. ఇప్పుడు వద్దన్నారు అంటే ఇన్నాళ్ళు కళ్ళు మూసుకున్నారా, ఇన్నాళ్ళు మీకు అసలు గుర్తు రాలేదా, 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి వెళ్తుంది కదా, ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కనీసం 35 ఏళ్ళ నుంచి వెళ్తుంది క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డులో క్యాపిటలైజేషన్ ఉంది కదా, ప్రతిసారి లేట్ ఫీజు చేస్తాడు, ఇది చేస్తాడు అంతా, అంటే ఆ డబ్బు డబ్బుని దాన్ని క్యాపిటలైజేషన్ చేసేయడం, అది అందులో జిఎస్టీకి తీసుకురాకూడదు. సో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంక్ మస్ట్ ఫీల్ దట్ క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ ది క్రెడిట్ కార్డ్, ఇట్ ఈస్ ఎ పర్పస్. మీరు లోన్ ఇచ్చే సాధనం అది, ఆ లోన్ ఇచ్చే సాధనాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి అక్రాస్ ది నేషన్ డిసైడ్ చేయండి. వాళ్ళ యొక్క పరపతి విధానం ఏంటంటే వాళ్ళ యొక్క స్తోమతను బట్టి కాదు, కొన్ని స్తోమత బట్టి చేయవలసి ఉంటుంది, కొన్ని స్తోమత లేని బట్టి చేయ ఉంటుంది. కొంతమంది బిలో ది పవర్టీ లేని వాళ్ళకి కనీసం 5,000 రూపాయలు క్రెడిట్ కార్డు అని ఇవ్వచ్చు, 10,000 రూపాయలు అని క్రెడిట్ కార్డు ఇవ్వచ్చు. ఏంటంటే వాళ్ళకి ఎమర్జెన్సీ కాంటింజెన్సీ, క్రెడిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టు ది కాంటింజెన్సీ ఆఫ్ ది నేషన్. వాళ్ళకి కాంటింజెన్సీ డిజాస్టర్ అయినప్పుడు, వాళ్ళకి డిజాస్టర్ సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా, ఏం వచ్చినా మీకు డిజాస్టర్, మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండదు. మన ఆర్థిక వ్యవస్థలో డిజాస్టర్ మేనేజ్మెంట్ భాగం కాదు. తప్పని పరిస్థితుల్లో వాడుకోవడానికి ఖచ్చితంగా సామాన్యుల దగ్గర కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది సార్. కానీ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు, ఎవరికి లాభం అంటారు సార్? ఇది లాభ నష్టాలు కాదమ్మా, వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో బ్యాంకులకి ఇబ్బంది అయిపోతుంది, బ్యాంకులు పరపతి అష్టవస్త విధానం, బ్యాంకులు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి వాళ్ళ అష్టవస్త విధానం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిక్క నలిపేసి డబ్బులు తీసుకుందాం అని చూసే రకం వాళ్ళు, ఆ రకంగా దాన్ని స్ట్రీమ్, వాళ్ళు ఆ రకంగా ప్రొడక్ట్స్ డిజైన్ చేశారు, ఆ డిఫైన్ చేశారు, ప్లానింగ్ చేశారు, ప్రజలను అందులో పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు, చిలుకుతూ ఉంటారు, ఆ డబ్బు అంతా వస్తుందని. ఎందుకంటే లేట్ ఫీజు, ఈ ఫీజు, ఆ ఫీజు, ఇన్నాళ్ళకి మీకు స్ట్రీమ్ లైన్ చేయాలని తెచ్చిందా? అది కరెక్ట్ కాదు. ఆర్థిక వ్యవస్థకి ఇది తీరు తిన్ను కాదు. మీకు పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షనాలిటీ చూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షనాలిటీ చూసే విధానం కాదు.
దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మీకు పరపత విధానం మీద పూర్తి అవగాహన లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసిపోయింది. పరపతి విధానం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అసలు లెఫ్ట్ రైట్ సెంటర్ తెలియదు. మీకు ప్రజల 130 కోట్ల మంది ప్రజల్లో మీరు పరపతి విధానం మీద పూర్తిగా స్ట్రక్చరల్ డెఫినేషన్ తీసుకురండి. తీసుకొచ్చి అప్పుడు బ్యాంకులకి మార్గదర్శకాలు రూపొందించండి. అంతేగాని స్ట్రీమ్ లైన్ అనే కస్టమర్ల దగ్గర వచ్చిన కంప్లైంట్లు వేస్ట్ చేసుకుని మీరు ఒక రూపొందించవచ్చు. ఇప్పుడు దీనికి కూడా బాధ్యులు ఎవరు అవుతారు? కస్టమరే అవుతాడు. దీనికి కూడా కస్టమరే బాధ్యుడు. సో బ్యాంకులకి ఏముంది మా అయితే ఒక ఇందులో ఒకటే నమ్మ ఇంపార్టెంట్ ఎలిమెంట్, బ్యాంకులకి 7 రోజుల లోపల క్రెడిట్ కార్డు క్లోజ్ చేసుకునే విధానాన్ని రూపొందించారు. కానీ అదే సార్, 7 డేస్ అని రూల్ పెట్టారు. ఒకవేళ 7 డేస్లో అవ్వకపోతే పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. బట్ అక్కడ దాకా పరిస్థితి వెళ్తుంది అని అనుకోం కదా సార్, అంతదాకా తీసుకురారు కదా బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు చేయాలనుకుంటే ఫాస్ట్ ట్రాక్ చేస్తారమ్మా. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదు. మూడు సారాంశాలు చెప్తున్నాను. రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ విషయంలో ఎటువంటి విధి విధానాన్ని రూపొందించుకోవాలి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీరుదన్నులు బట్టి ఒకటి. రెండోది బ్యాంకింగ్ వ్యవస్థలో ఆ క్రెడిట్ కార్డ్ విధాన నిర్ణయం వాళ్ళు ఎలా చేస్తారు, అది ప్రజల యొక్క అభ్యుదయాన్ని ఆశించి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని వాళ్లకు ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కంటింజెన్సీ ఫండ్ కానీ క్రియేట్ చేసేటట్టుగా కొనుగోలు శక్తి ఉండాలి. ఆ క్రెడిట్ కార్డులు ఎన్ని రకాల క్రెడిట్ కార్డు ఉండాలనేది బ్యాంకింగ్ వ్యవస్థ ఆలోచించకూడదు. దానికి విధి విధానాలు రూపొందించాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే పరపతి విధానం కొనుగోలు శక్తి వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రీమ్లైన్ మీకు ఎక్కడైనా ఏమవుతుంది, మీరు ప్రజలు కొనేస్తారు వాడేస్తారు. ఎవరు పే చేస్తారు? ప్రజలు పే చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు. అప్పుడు మీరేంటి, మీరు కంటింజెన్సీ తీసుకోలేదు కదా. బ్యాంకులు దివాలా తీసిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుందా? ప్రజలు కట్టలేని పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది అలాంటి పరిస్థితులు. ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని చెప్పకుండానే చెప్పేశారు వీళ్ళు. ఈ విషయం ద్వారా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, మేము దీని మీద అంటే కొనుగోలు శక్తి మీద వాళ్ళు ఆ ఫ్రీడమ్ లివరేజ్ తీసేశారు అంటే ఆ లివరేజ్ ఎందుకు తీసేశారని మీకు అర్థమయ్యండి. కొనుగోలు శక్తి మీద ఇప్పుడు జరిగే విధానం ఇది. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చింది ఎందుకంటే మీకు శ్రీలంక కనబడుతుంది, పాకిస్తాన్ కనబడుతుంది, ఇండియా కనబడలేదు, అంతే తేడా. నిజంగా అక్కడ దాకా వెళ్తుందంటారా సార్ పరిస్థితి? అంటే ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇంపోర్ట్స్ తగ్గించేయాలి. మన ఇంపోర్ట్స్ సబ్స్టాన్షియల్ గా తగ్గించేయాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. మనీ మానిటరింగ్ మార్కెట్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్ని స్ట్రెంగ్తన్ చేయాలి. కోల్ వాడకం మనం చాలా తగ్గించేసాం. మొత్తం అక్రాస్ ది నేషన్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, మీకు షట్డౌన్ అవుతుంది. అక్రాస్ ది నేషన్ భయంకరమైన షట్డౌన్ ఉంది. ఎలక్ట్రిసిటీ లేదు. ఎందుకంటే కోల్ కొనుక్కోవడం అనేది ఇప్పుడు లేదు. కొనుగోలు ఈ రకమైన పద్ధతి కాదు. ఎందుకంటే మీకు కోల్ ఎప్పుడు మనం ప్రతిరోజు 1,000 కోట్లని ఖర్చు పెడుతూ ఉంటాం ప్రతిరోజు, ఎవ్రీడే. సో దానికి పద్ధతిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎకానమీ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎకానమీ ఒకరోజు చేయగలిగితే అల్లాదుద్దీన్ అద్భుతం చెప్పే గాడ్ పైనుంచి దేవుడు వచ్చి సెట్ చేసేది కాదు. ఇదేం సెట్టింగ్లు ఉండవు. శ్రీలంకలో ఏమైంది? శ్రీలంక ఈరోజు మీకు నేను ఏంటంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ కొలాప్స్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ రీచ్ మ్యాసివ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్కి వెళ్ళిపోతుంది. ఆ దేశం మ్యాసివ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్కి వెళ్ళిపోతుంది. దాన్ని రివైవ్ చేయాలంటే 21 ఏళ్ళు పడుతుంది. అంత 21 ఏళ్ళ టైం పడుతుంది. అది అంత స్లోగా రికవర్ అవుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే అది పెద్ద చక్రం. ఆ చక్రంలో నుంచి బయటకు వచ్చేసింది అది. అది ఇప్పుడు అంత ఈజీ కాదు. మనకైనా ఏంటంటే ఇప్పుడైనా ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే మీ ఎక్స్పెండిచర్ని పూర్తిగా తగ్గించేయండి, మీ ఖర్చు గవర్నమెంట్ని పూర్తిగా తగ్గించేయండి, మీరు గవర్నమెంట్ గవర్నెన్స్ మట్స్ బి మినిమం, చాలా తక్కువ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చేయాలి. ఎక్స్పోర్ట్స్ మనం పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గించాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పెంచుకోవాలి. రష్యా ఈరోజు వరల్డ్ పవర్ఫుల్ ఎకానమీ ఎవరంటే రష్యా. వాళ్ళు చూడండి, వాళ్ళ ఎకానమీ భయంకరంగా. వాళ్ళది రూబుల్ 4 మంత్స్ బ్యాక్ $78 $1, ఇప్పుడు ఎంత ఉంది? $51 ఎంత ఎంత కన్సాలిడేట్ అయిపోయింది ఎకానమీ. మంది ఎక్కడికి వచ్చింది? 80కి వచ్చేసింది. ద మోర్ ద కన్వర్టబిలిటీస్ గోస్ అప్ దెన్ థింగ్స్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండి ఖాళీ అయిపోతాయి. మనం పే చేయవలసి ఉంటుంది. పాకిస్తాన్ లో టీ కూడా తాగద్దు అంటున్నారు. ఎందుకు తాగద్దు అంటున్నారు? బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికి ఫారెన్ ఎక్స్చేంజ్ కట్టాలి. అది జరగని పని. ఇప్పుడు శ్రీలంకలో ఏందో అసలు వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ లేదే. ఇప్పుడు మేమేం చెప్పాం వాళ్ళకి? వాళ్ళకి ఒకటే చెప్పాం ఏంటంటే మెయిన్ ల్యాండ్ నేషన్ ఇండియాతో శ్రీలంకకి మధ్య అక్కడ అది కడితే
ఆ వారద కడితే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని వెళ్తాయి, అవి అంత ఈజీ కాదు. ఇవేమేంతో చాలా పెద్ద వ్యవహారం జరిగిపోయింది. ఇది నాట్ ఓన్లీ ఇండియా అమ్మా, మొత్తం 69 దేశాలు ఎకనామికల్ రెసిషన్, ఇన్ఫ్లేషన్ రెసిషన్, వాళ్ళకి డెప్త్ క్రైసిస్, ఈ మూడు జరుగుతున్నాయి. ఈ మూడు ఇంటిగ్రేట్ అయిపోతాయి, ఒకదానికి ఒకటి ఇంటిగ్రేట్ అయిపోతే భగవంతుడు కిందకు వచ్చినా ఏం చేయలేమా. అది ఫ్యామిలీలోనే అంతే, ఆర్గనైజేషన్లోనే అంతే, ఈ కుటుంబానికైనా అంతే, ఎక్కడ ఎవరికైనా, ఈవెన్ దేశానికైనా అంతే. అది వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అందుకే నేను రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఈరోజు మాట అంటున్నానంటే, ఇట్స్ అ బ్లండర్. మీరు ఈ రకంగా చేయడం అనేది తప్పు, నేను ఒప్పుకోనది. ఏదో కట్టుతుడుపు చర్యలు ఎందుకు చేస్తున్నారు మీరు? తప్పు కాదు కదా, తప్పు కాదు. ఇది మీకు స్ట్రీమ్ లైనింగ్ చేయాలి కదా, మీ పరపతి విధానంలో ఇది సెట్ అవ్వాలి కదా. ఇది సెట్ అవ్వట్లేదని మీకు తెలుసు కదా, మీకు తెలుసుండి దౌర్భాగ్య పని ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు ఈ రకంగా ఇచ్చేయడం కాదు కదా, ప్రజల నుంచి మీరు ఇష్టం అంటే. ఇప్పటికి అర్థమైంది అనమాట వాళ్ళకి, ఇప్పటి నుంచి బ్యాంకులు, ఇప్పటిదాకా బ్యాంకులు రిస్క్ బ్యాంకులు రిస్క్ తీసుకున్నాయని ఈ రోజు గ్రహించారు. మీరు ఇది కాదు కదా, మీరు స్ట్రీమ్ లైన్ చేయవలసింది మ్యాసివ్ లోన్స్, మ్యాసివ్ లోన్స్ ని, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ని, ఈక్విటీ లోన్స్ మీద మీరు ఏ రకమైన స్ట్రక్చర్డ్ పాలసీ తీసుకొస్తారని అది ఇంపార్టెంట్. కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ ని, కామన్ మ్యాన్ పర్చేసింగ్, ఇప్పుడు కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ పెంచాలి. పెంచితే వాళ్ళు ఎక్కువ వస్తువులు కొనాలి, వాళ్ళు డబ్బులు వాడాలి. వాళ్ళు డబ్బులు ఎక్కువ ఎంత వాడితే అంత మనం రొటేషన్లోకి వెళ్ళిపోతాం. అది చాలా ఇంపార్టెంట్. కామన్ మ్యాన్ మస్ట్ స్పెండ్ ది మనీ, ఎక్స్పెండిచర్ ఫర్ ద కామన్ మ్యాన్ ఈజ్ మస్ట్. అంటే కామన్ మ్యాన్ ఒక ఎక్స్పెండిచర్ కంపల్సరీ అని ఎప్పుడు అనుకున్నాం? వాడు కామన్ మ్యాన్ స్టాండ్, వాడు స్టాండ్ అలోన్ గా క్రెడిట్ వాడికి ఇచ్చినప్పుడు, ఎందుకంటే వాడి వాడి ఆదాయం మీద వాడికి ఒక్కడికి రాదు. వాడి ఆదాయానికి తగ్గట్టుగా వాడికి 10,000, 15,000 ఆరు నెలలకు ఒకసారి, ఒక సంవత్సరానికి ఒకసారి వాడికి క్రెడిట్ ఇస్తే వాడు నెల అది కొనుగోలు శక్తికి వెళ్తుంది. అది విధానం, అది పరపతి విధానం రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన డ్రాఫ్ట్. అంతేగాని బ్యాంకులు చెప్పాయా లేకపోతే కస్టమర్లు చెప్పారా అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ దిస్ ఎకానమీ, మెయిన్ హార్ట్ ఆఫ్ దిస్ ఎకానమీ అండ్ దే ఆర్ రూలింగ్ ఏజెన్సీ అండ్ దే నో వాట్ ఎగ్జాక్ట్లీ దే హౌట్ అండ్ విచ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫ్రంట్. నేనే చెప్పేదండి, చాలా ముఖాముఖి చెప్పేస్తున్నా తప్పని, ఇది కరెక్ట్ కాదు. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, మీరు ఈ ఆర్థిక వ్యవస్థను ఈ రకంగా క్రెడిట్ కార్డు పర్చేసింగ్ పవర్ అనే సస్టైన్ అవ్వాలి. ఈ రోజు స్ట్రీమ్ లైన్ గా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ, ఆధార్ కార్డు ఉన్న ప్రతి మనిషికి మీరు క్రెడిట్ కార్డు ఇవ్వచ్చు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మనిషికి మీరు క్రెడిట్ కార్డు ఇచ్చి 5,000, 10,000 స్థాయి చేస్తే అది ఎందుకంటే అది కంపల్సరీ. వాడు కట్టుకోగలడు. అలాంటి స్ట్రీమ్ లైన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు చాలా ఆవశ్యకత ఈ దేశానికి. అంతేగాని మీరు దీనికి పెట్టాం లేకపోతే ఓటీపీ పెట్టాం, ఇవన్నీ వినే టెక్నాలజీ యూటిలైజేషన్ అనేది మీకు తెలీదు. టెక్నాలజీ అనేది ఈ దేశం ఎప్పుడు ఉపయోగించలేదు. ఆధార్ కార్డుని ఇప్పటిదాకా పాన్ కార్డుతో ఇంటిగ్రేట్ చేస్తా ఉంటారు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే వేస్ట్. అసలు పాన్ కార్డు దేనికి? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఎవరు కట్టాలి? దేనికి కట్టాలి? ఇదే ఇదేమన్నా ఆఫ్రికన్ కంట్రీయా, సహజ వనరులు లేని కంట్రీయా? 4,00,000 కోట్లు సంపాదిస్తారు ఆదాయ పన్ను మీద, ఇండివిజువల్ ఆదాయ పన్ను మీద. దిక్కు దివాణం లేదు, దానికి అవసరమా? అది ఆ కార్డుకి ఇది అవసరమా? 4,00,000 కోట్ల రూపాయలకి ఇంత పెద్ద వ్యవస్థ అవసరమా? 4,00,000 కోట్లు అంటే మీరు కోల్ మీద కోల్ యాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. ప్రజల్ని ఈ రకంగా ప్రజలకు కావాల్సింది సెక్యూరిటీ కార్డ్. మీరు నేషనల్ సోషల్ సెక్యూరిటీ కార్డ్ ఇవ్వండి. సోషల్ సెక్యూరిటీ కార్డ్తో హెల్త్ ఎడ్యుకేషన్ మీరు ఫ్రీ చేయండి. మీ చేత కాకపోతే వదిలేయండి. మిక్స్డ్ ఎకానమీలో ఏ మిక్స్డ్ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా నడపాలనేది చూడండి. అది చాలా ఇంపార్టెంట్. నేను రిజర్వ్ బ్యాంక్ని పూర్తిగా, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ లయబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎంటైర్ ఎకానమీ. ఈ కాంట్ గెట్ అవే విత్ ఇట్. ఈ ఎకానమీ చాలా క్రూషియల్ స్టేజ్ లో మనం వెళ్తున్నాం. ఈ క్రూషియల్ స్టేజ్ లో రిజర్వ్ బ్యాంక్ మస్ట్ యాక్ట్ ఇన్ అ ప్రాంప్ట్ మేనర్ అండ్ వెరీ డిసిసివ్ మేనర్. ఇది ఇలాంటి చిన్న చిన్న చర్యలు చేసి దీనివల్ల ఉపయోగం లేదు. మీకు తెలియకపోతే మీకు నేను ఆయన 18 పేజీ లెటర్ రాశా. ఆయన ఆ లెటర్ చదువుకుంటే ఆయన స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో డౌట్ లేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఏదో దీనివల్ల ప్రజలకు ఇబ్బంది, ప్రజల నుంచే కదమ్మా ఇదేంటంటే. ప్రజల కోసం వ్యవస్థ ఇది, ప్రజల కోసం ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కాదు ఇది. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ అంటే ఆదాయ వనరుల మీద నడపాలి, రాబడి వనరుల మీద నడుపుతారు. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు వీళ్ళకి. సో ఇది అర్థం చేసుకోండి. ఇదంతా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ యొక్క ఇది. దీన్ని అవగాహన చేసుకోకపోతే శ్రీలంక జరిగిపోయిందంటే శ్రీలంక నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ప్రతిరోజు ప్రజలు వాళ్ళు అన్ని ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ లేదు, వాళ్ళు ఎసెన్షియల్ కమోడిటీ స్కూల్స్ లేవు పిల్లలకి. ఇట్స్ అ ఫే. నేను ప్రొఫెసర్, నేను చాలా నా కళ్ళమని నీళ్లు కారుతాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు మనం స్కూల్ వెళ్ళినప్పుడు అది ఏషియా ఖండం కదా. శ్రీలంక మనకి చాలా ఇంపార్టెంట్ నేషన్ కదా. అసలు నేషన్లో ఎలా చూస్తాం శ్రీలంక? మనలో ఒక భాగం చూడాలి కదా. అది అలా చూసే వ్యవస్థను మనం ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయాం? పక్క కిందనున్న దేశంలో పిల్లలు బడులకు వెళ్ళలేకపోతున్నారే, బళ్ళు మూసేశారే.
దానికి రెస్పాన్సిబుల్ ఆర్ యూ కాంట్ వి టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్ మనం చేయలేము దాన్ని ఎందుకు చేయలేము అది మనం చేయాలన్న దృఢత్వం మనకు అవగాహన ఉండాలి మన మనకే చేసుకోలేకపోతున్నాం ఇలాంటి దిక్కుమాలి చర్యలు ఎవరికి కావాలి ఇది కరెక్ట్ కాదు మీకు చేత కాకపోతే చెప్పలేదు ఇట్స్ నాట్ కప్ ఆఫ్ టీ రిజర్వ్ బ్యాంక్ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఆధారిత వ్యవహారం అంటే స్ట్రాటజికల్ అప్రోచ్ పూర్తిగా శాస్త్రీయంగా జరగాలి అది జరగలేదు 3-డైమెన్షనల్ ఆస్పెక్ట్ లో జరగాలి అది జరగట్లేదు ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ నేను మొదటి నుంచి చెప్తూ వచ్చింది ఇదే తల్లి కానీ చాలా చక్కగా వివరించారు సార్ అంటే పరిస్థితి ఏంటి ఇలా కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొనుగోలు శక్తిని దాదాపుగా సప్రెస్ చేసేసిన పరిస్థితి ఇది ప్రతి సామాన్యుడి కూడా బట్ ఇందులో ఏమన్నా మార్పులు వస్తే బాగుంటుందనే భావిద్దాం సార్ చక్కగా వివరణ అందించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు నమస్తే అండి